నమస్కారం, సీకే న్యూస్ కు స్వాగతం. వార్తల్లో ముఖ్యాంశాలు. ఈ నెల 9న చిత్తూరు విచ్చేసే సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనను విజయవంతం చేయండి. జిల్లా అధికారుల సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి. ఈ నెల 8న జరిగే గ్రామీణ బంద్ లో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి. గ్రామీణ బంద్ పోస్టర్లను ఆవిష్కరించిన రైతు సంఘం నేతలు. అపూర్వ వస్త్ర దుకాణంలో క్రిస్మస్ నూతన సంవత్సరం సందర్భంగా ప్రకటించిన గిఫ్ట్ కూపన్ లక్కీ డిప్, విజేతలకు ఆదివారం బహుమతులు ప్రదానం చేయనున్న అపూర్వ. సీఎం పర్యటన సందర్భంగా చిత్తూరు నగరంలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు, నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబ్లేష్. వార్తల్లోని వివరాలు. ఈ నెల 9న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారతదేశంలో ఎక్కడా లేనటువంటి అమ్మఒడి కార్యక్రమాన్ని చిత్తూరులో ప్రారంభించనున్నారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె నారాయణ స్వామి పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఈ నెల 9న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు పర్యటనలో జరగనున్న అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమ ఏర్పాట్లకు సంబంధించి జిల్లా కలెక్టర్, వివిధ శాఖలకు చెందిన అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులందరూ ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయాలని తెలిపారు. ఎలిఫాంట్ ఏర్పాటు పనులను, బారికేడింగ్ పనులను ఆర్ఎన్బి అధికారులు చేపట్టాలని, సభా వేదిక వద్ద త్రాగునీరు సరఫరా ఆర్డబ్ల్యూఎస్ఎస్ అధికారులు చూడాలని, పారిశుద్ధ నిర్వహణను చిత్తూరు మున్సిపల్ కమిషనర్ చేపట్టాలని ఆదేశించారు. సభా వేదిక వద్ద నాడు నేడు, కంటి వెలుగు, కేజీబీవి సంబంధించి స్టాల్స్ ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రభుత్వం విద్యకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తున్నదని, రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభించనుందని తెలిపారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోందని, అమ్మఒడి కార్యక్రమం కింద 15,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వనున్నట్లు తెలిపారు. రైతు భరోసా, దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తున్నామని, ఈ ప్రభుత్వం మహిళలకు పక్షపాతిని తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ అమ్మఒడి కార్యక్రమాన్ని జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ఈ నెల 9న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని, తల్లులు పిల్లలకు సంబంధించి అధిక ప్రాధాన్యత కలిగిన ఈ కార్యక్రమం ద్వారా సంవత్సరానికి 15,000 రూపాయలు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇవ్వడం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని మొదటగా మన రాష్ట్రంలోనే అమలు చేస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో ప్రతి రాష్ట్రంలోనూ ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ డి మార్కండేయులు, జెసిటు చంద్రమౌళి, డిఆర్ఓ విజయ చందర్, డిఓ నరసింహారెడ్డి, ఎస్సీ ఆర్డబ్ల్యూఎస్ఎస్ వేణు, డిపిఓ సాంబశివారెడ్డి, డిఆర్డీఏ పిడి మురళి, పంచాయతీరాజ్ ఎస్సీ అమరనాథ్ రెడ్డి, సమగ్ర శిక్ష అదనపు పథక సమన్వయకర్త వెంకటరమణారెడ్డి, వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. విద్య అందుకే ఆంగ్ల మీడియం అంటే ఇంగ్లీష్ మీడియం పెట్టడమే కాకుండా తన తల్లులు తన బిడ్డల్ని స్కూల్కి పంపించేదానికి కూడా 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఆయన కార్యక్రమాలు కూడా రైతు భరోసా కానివ్వండి, మహిళలకు ఇచ్చినటువంటి మద్యపాన నిషేధం, దశల వారి నిషేధం కానివ్వండి, ఏ రకంగా కూడా తీసుకున్నా కానీ మహిళలకే పక్షపాతిగా, మహిళ లోకానికి ఒక అన్నగా తమ్ముడుగా, ప్రతి ఇంటికి పెద్ద దిక్కుగా చేస్తున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు 9వ తేదీ ఇక్కడ మన ఈ అమ్మఒడి కార్యక్రమం తీసుకుని అమ్మఒడి కోసం వస్తున్నారు. మీరందరూ కూడా వారిని ఆశీర్వదించాలా. కేరళ తరహాలో రైతు విమోచన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర నాయకురాలు హేమలత డిమాండ్ చేశారు. ఈ నెల 8వ తేదీ జరిగే గ్రామీణ బంద్కు సంబంధించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నేతలు ఈ నెల 8న గ్రామీణ బంద్ చేపట్టనున్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సు అమలు, ప్రభుత్వ పరిశ్రమలు పునఃప్రారంభం, కనీస మద్దతు ధర అంశాలపై జరగబోయే గ్రామీణ బంద్కు సంబంధించిన గోడ పత్రికను గురువారం సంఘం నేతలు ఆవిష్కరించారు. గాంధీ సర్కిల్లో జరిగిన కార్యక్రమంలో సంఘం నేతలు హేమలత, జనార్దన్ ప్రసంగించారు. 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేసి రైతులను అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో మూతపడిన విజయ డైరీ, ప్రభుత్వ చక్కెర కర్మాగారాన్ని వెంటనే తెరిపించి రైతులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. అలాగే పెండింగ్ చెరుకు బకాయిలను చెల్లించి అన్నదాతలను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. అలాగే ఈ నెల 8న జరిగే గ్రామీణ బంద్లో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగరాజన్, గుర్రప్ప, మణి, విజయకుమార్, బాలరాజు, గణపతి, గజేంద్ర, బాలాజీరావు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 2 ఫ్యాక్టరీలు రైతులకి 60-70 లక్షల కోట్ల రూపాయలు
చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వం ఎలాంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు. మేము మాత్రంగా మేము వేసే లెక్క పెడుతూ షోకాజ్ నోటీసుల పేరుతో అక్కడ రైతులు ఏడిపిస్తాము. ఇక్కడ తీసుకుంటే మామిడి రైతులు గిట్టుబాటు ధర లేదు. ఏ పంట పండించినా గిట్టుబాటు లేని పరిస్థితుల్లో ఈ జిల్లా రైతాంగం ఉంది. టమాటో మార్కెట్కి వెళ్తే అక్కడ దళారులు దోచుకుంటున్నారు తప్ప రైతుకి ఎక్కడ కూడా గిట్టుబాటు కాని పరిస్థితి ఈరోజు ఉంది. ఈ చిత్తూరు జిల్లాలో ఒకప్పుడు చెరకు ప్రధానమైన పంట, బెల్లం బాగా పండించేది. ఈరోజు బెల్లం మార్కెట్ అనేది వెతికితే కూడా దొరకని పరిస్థితి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం ఏ విధంగా అన్ని నిషేధాలు పెట్టి నల్ల బెల్లం నిషేధం అని చెప్పి బెల్లాన్ని లేకుండా చేసింది. ఈరోజు మామిడి తీసుకుంటే మామిడి ధర లేదు. క్రిస్మస్ నూతన సంవత్సరం పండుగ సందర్భంగా వినియోగదారులకు చిత్తూరు అపూర్వ వస్త్ర దుకాణం అందించిన గిఫ్ట్ కూపన్ కు గురువారం లక్కీ డిప్ నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు ఆదివారం బహుమతులు ప్రదానం చేయనున్నారు. వస్త్ర వ్యాపారంలో 2 దశాబ్దాలుగా వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందిస్తున్న చిత్తూరు అపూర్వ వస్త్ర దుకాణం క్రిస్మస్ నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. 500 రూపాయలకు పైగా కొనుగోలు చేసే వినియోగదారులకు గిఫ్ట్ కూపన్ అందించింది. పండుగ పర్వదినాల్లో గిఫ్ట్ కూపన్ తీసుకున్న కూపన్లపై గురువారం లక్కీ డ్రా నిర్వహించారు. లక్కీ డిప్లో దుర్గానగర్ కాలనీకి చెందిన స్వకలింగం బంపర్ బహుమతి అయిన టీవీఎస్ జూపిటర్ ద్విచక్ర వాహనాన్ని గెలుపొందారు. దీంతో పాటు జీడీ నెల్లూరుకు చెందిన కమలమ్మ, కుప్పగానిపల్లికి చెందిన కలైవాణి, అరగొండ రిజ్వానా, సర్కల్లు కుశల్ రెడ్డి, టీఎస్ పల్లికి చెందిన రామూర్తి రెడ్డి 1 గ్రాము బంగారం నాణ్యాలు లక్కీ డిప్లో ద్వారా గెలుపొందారు. గెలుపొందిన విజేతలకు సంస్థ డైరెక్టర్ రంజిత్ కుమార్ ఆదివారం బహుమతులు ప్రదానం చేయనున్నారు. అనంతరం రంజిత్ కుమార్ మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా ప్రజలకు నాణ్యమైన సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా ఎన్నో వస్త్ర దుకాణాలు చిత్తూరు నగరంలో ప్రారంభమైనప్పటికీ అపూర్వను నేటికీ ప్రజలు పెద్ద మనసుతో ఆదరిస్తుండడం ఆనందంగా ఉందన్నారు. కస్టమర్ల సంతోషార్థం ప్రతి పండుగ సీజన్లతోనూ పెద్ద ఎత్తున ఆఫర్ ప్రకటిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా క్రిస్మస్ నూతన సంవత్సరం సందర్భంగా లక్కీ డ్రా కూపన్ అందజేసినట్లు తెలిపారు. అలాగే సంక్రాంతి పండుగకు మహిళలకు కావాల్సిన అన్ని రకాల కలెక్షన్లు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. అపూర్వ వస్త్ర దుకాణాన్ని పెద్ద మనసుతో ఆదరిస్తూ వస్తున్న వినియోగదారులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు ప్రకటించారు. ప్రతి వారం డ్రా జరిగింది. వారం డ్రాలో 5 మందికి గోల్డ్ కాయిన్ ఇచ్చినాము. మరి వారంగా బంపర్ డ్రా పెట్టినాము. దాంట్లో టీవీఎస్ జూపిటర్ బండి ఈ వారం డ్రాలో విన్ అయ్యారు. చివరి డ్రాలో బంపర్ డ్రాగా టీవీఎస్ జూపిటర్ బండి ఇచ్చినాము. అపూర్వ టెక్స్టైల్స్ ఖాతాదారులకి అందరికీ క్రిస్మస్ న్యూ ఇయర్ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అందులో గెలిచిన వాళ్ళకి వచ్చే ఆదివారం ప్రైజెస్ ఇస్తున్నాము. జనవరి 9న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు పర్యటన నేపథ్యంలో నగరాన్ని పరిశుభ్రంగా సుందరంగా తీర్చిదిద్దాలని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబ్లేష్ అన్నారు. గురువారం మధ్యాహ్నం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో సీఎం పర్యటన నేపథ్యంలో నగరంలో చేపట్టాల్సిన పారిశుద్ధ్యం, సుందరీకరణ పనులపై పారిశుద్ధ్య విభాగం, ప్రణాళిక విభాగం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సీఎం ప్రయాణించే మార్గం కలెక్టర్ బంగ్లా, ఓవర్ బ్రిడ్జ్, ఎంఎస్ఆర్ సర్కిల్, గిరింపేట మీదుగా జిల్లా సచివాలయం వరకు రహదారికి ఇరువైపులా పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, పిచ్చి మొక్కలు తొలగించాలన్నారు. బహిరంగ సభ జరిగే పీవీకేఎన్ కళాశాల మైదానం, పార్కింగ్ ప్రాంతాలను శుభ్రపరచాలన్నారు. హెలిపాడ్ ఏర్పాటు చేసిన మెసానిక్ మైదానం పరిసర ప్రాంతాల్లోనూ పారిశుద్ధ్య పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఏ ప్రాంతాల్లో ఎవరెవరు పారిశుద్ధ్య పనులు నిర్వహించాలి, పర్యవేక్షించాలనే అంశాలపై పారిశుద్ధ్య ఇన్స్పెక్టర్లు, కార్యదర్శులు, సూపర్వైజర్లకు బాధ్యతలు అప్పగించారు. సీఎం ప్రయాణించే మార్గాల్లో రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో నగర ప్రజారోగ్య అధికారి కె వినోద్ కుమార్, ప్రణాళిక అధికారి నాగేంద్ర, పారిశుద్ధ్య ఇన్స్పెక్టర్లు జగన్, చిన్నయ్య, పారిశుద్ధ్య కార్యదర్శులు పాల్గొన్నారు. విఐపి టాయిలెట్స్ కూడా అరేంజ్ చేసి బాధ్యత చెప్పారు. దీంతోపాటు చిత్తూరు
నగరంలో ఉండే అమ్మఒడి ద్వారా లబ్ధి పొందుతున్నటువంటి విద్యార్థులు, అలాగే వారి తల్లిదండ్రులు, అలాగే ఈ మధ్యకాలంలో ప్రభుత్వం రిక్రూట్ చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే వాలంటీర్లు, వార్డు సెక్రటేరియట్స్లో నూతనంగా నియమించబడినటువంటి సెక్రటేరియట్స్, వీళ్ళందరూ కూడా మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి, అలాగే సమీపంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ అర్బన్ ఏరియాస్కి సంబంధించి కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి గారి కార్యక్రమానికి అందరూ కూడా హాజరవుతారు. ఈ విధంగా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్కి అప్పచెప్పినటువంటి శానిటేషన్ కానీ, తర్వాత ఇతరత్ర ఏర్పాట్లని ఎవరు ఎక్కడ చేయాలి అన్నటువంటి పిన్ పాయింట్గా రెస్పాన్సిబిలిటీ శానిటరీ సెక్షన్ వాళ్ళకి కానీ, మేస్త్రీలు కానీ, టౌన్ ప్లానింగ్ వాళ్ళకి కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి గైడ్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నేరాలను అదుపు చేయడానికి పోలీసు ఉన్నతాధికారులందరూ అంకిత భావంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ పిలుపునిచ్చారు. గురువారం చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన నెలవారీ నేర సమీక్ష కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో విజిబుల్ పోలీసింగ్ పెంచే విధంగా ప్రత్యేక కార్యాచరణలు చేపట్టి జిల్లా వ్యాప్తంగా వివిధ అంశాలపై ఎన్ఫోర్స్మెంట్ ను అమలు పరచాలన్నారు. రాబో సంక్రాంతి పండుగల సమయంలో పోలీసు పరంగా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతి భద్రతలను కాపాడాలన్నారు. త్వరలో రాబో మున్సిపల్ మరియు పంచాయతీరాజ్ ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు. ఎన్నికలు ప్రశాంతిత వాతావరణంలో సజావుగా జరిగే విధంగా పోలీసు డిపార్ట్మెంట్ పరంగా చేయవలసిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామస్థాయిలో పకడ్బందీ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ నిర్మించుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పనిచేయాలని ఆదేశించారు. రోడ్డు భద్రతకు సంబంధించి ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో గట్టిగా పనిచేయాలని, రోడ్డు ప్రమాదాలు తగ్గించడంలో ప్రత్యేక చొరవ చూపాలని, రోడ్డు భద్రత ప్రజలకే కాదు మనకు వర్తిస్తుందని, రోడ్డు మీద డ్యూటీ చేసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఇసుక అక్రమ రవాణాను అరికట్టడంలో గట్టిగా పనిచేయాలన్నారు. ఇతర రాష్ట్రాలకు తరలిపోకుండా నిరంతర పర్యవేక్షణ ఉంచాలని, 101 చెక్పోస్టులు మరియు 10 మొబైల్ పార్టీలను జిల్లా వ్యాప్తంగా పెట్టడం జరిగిందన్నారు. ఈ క్రైమ్ మీటింగ్ నందు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ శ్రీమతి సుప్రజ, కృష్ణార్జునరావు, ఎస్పీ డిఎస్పీ సుధాకర్ రెడ్డి, టౌన్ డిఎస్పీ ఈశ్వర్రెడ్డి, సబ్ డివిజన్ పోలీసు అధికారులు, జిల్లానందు గల అందరు డిఎస్పీలు, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. 4వ తరగతి ఉద్యోగుల సంక్షేమ సంఘం రూపొందించిన 2020 ఆంగ్ల నూతన సంవత్సరం క్యాలెండర్ను జేసీ మార్కండేయులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 4వ తరగతి ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. అనంతరం సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు జిల్లా సంయుక్త కలెక్టర్ మార్కండేయులను ఘనంగా సన్మానించారు. పుష్పగుచ్చాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు టి హరికృష్ణ, గౌరవ అధ్యక్షులు రాధాకృష్ణ, జిల్లా కార్యదర్శి జ్యోతిశ్వరరెడ్డి, కోశాధికారి మునికృష్ణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి మునిశేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు సిద్ధయ్య, రవి తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి ఆలయంలో వివాదాలకు కేంద్ర బిందువుగా రమణ దీక్షితులు మారుతున్నారని బీజేపీ కార్యదర్శి భానుప్రకాష్ రెడ్డి నిప్పులు చెరిగారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆయన దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల విలేకరులతో మాట్లాడుతూ, తిరుపతి తిరుమల దేవస్థానంలో ఆచార వ్యవహారాలకు విరుద్ధంగా రమణ దీక్షితులు ఎలా వ్యవహరిస్తున్నారని అన్నారు. 4 కుటుంబాలకు చెందిన అర్చకులు శ్రీవారి ఆలయంలో సేవలు అందిస్తూ ఉంటే రమణ దీక్షితులు మాత్రం వ్యక్తిగత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. టీటీడీపై అసత్య ఆరోపణలు చేసిన రమణ దీక్షితులను దొడ్డిదారిన టీటీడీలోకి ఎలా తీసుకొచ్చారన్నారు. ఆలయంలో జరిగిన ఘటనపై టీటీడీ శాఖాపరమైన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఏడాది డైరీలు, క్యాలెండర్లు భక్తులకు సకాలంలో అందుబాటులోకి లేకుండా పోయిందని మండిపడ్డారు. నియమించుకుంటే మాకేం సంబంధం లేదు, కానీ సాక్షాత్తు శ్రీవారి ఆలయంలో మీరు మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసమో లేకపోతే నేను ఇచ్చినటువంటి మాట కోసమో నేను చేస్తూ ఉన్నానంటే ఇక్కడ చూస్తూ ఉండేవాళ్ళు ఎవరు లేరు. దయచేసి నేను మళ్ళా మీ దగ్గర నేను చెప్పదలుచుకున్నాను ఏంటంటే, రమణ దీక్షితులు గారి విషయంలో తిరిగి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వచ్చిన వెంటనే వివాదాలకు కేంద్ర బిందుగా తయారయ్యారు. దాదాపు నాకు తెలిసి నిన్ననో మొన్ననో గర్భాలయంలో అర్చకులతో గొడవ పడడం ఎంతవరకు సమంజసం? మూల విరాట్ ముందు ఇలా అపచారం చేయడం మంచిది కాదని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తూ, వెంటనే జరిగిన సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరిపించి దీని మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఇకపోతే ప్రతి సంవత్సరం నూతన సంవత్సరానికి
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో వాలీబాల్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతగా నిలిచిన గంగాధర నెల్లూరు జట్టుకు ప్రథమ బహుమతిని అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యతో పాటు క్రీడలతో మానసికోల్లాసం, దేహానికి ఆరోగ్యం లభిస్తుందన్నారు. క్రీడల్లో రాణించిన వారికి సైతం ప్రభుత్వం ఎన్నో రకాల విద్యా అవకాశాలను కల్పిస్తుందన్నారు. దీంతో పాటు ప్రభుత్వ ఉద్యోగాల్లో సైతం క్రీడల్లో రాణించిన వారికి ప్రాముఖ్యత కల్పించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి హెచ్ఎం దినకరన్, హెచ్ఎం శంకర్, నెహ్రూ యువ కేంద్రం ఇన్ఛార్జి ప్రదీప్, స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జి వెంకటేష్, క్రాస్ సంస్థ అధ్యక్షులు భూపతి, సింధూర సంస్థ అధ్యక్షులు రవితో పాటు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పౌరసత్వ సవరణ బిల్లుపై ఈ నెల 4వ తేదీన కడపలో జరిగే చైతన్య ర్యాలీలో పెద్ద సంఖ్యలో భాజపా నేతలు పాల్గొనాలని ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోల్ల హరిప్రసాద్ చౌదరి కోరారు. గురువారం స్థానిక భాజపా కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింపజేశారన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయం కోసం మైనారిటీ వర్గాలను రెచ్చగొట్టి బిల్లును వక్రీకరించే ప్రయత్నం చేసిందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలకు పౌరసత్వ సవరణ బిల్లుపై చైతన్యం తీసుకురావడానికి ఈ నెల 4వ తేదీన కడపలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశ రాష్ట్ర నాయకులు పాల్గొననున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లాకు చెందిన భాజపా శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాజపా నాయకులు తోటపల్లి వెంకటేష్, బ్రహ్మానందరెడ్డి, కట్టమంచి అధ్యక్షులు గోకుల్ యాదవ్, గుడిపాల నాయకులు స్వామి, గురు, గణేష్, రామూర్తి తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీరిలో మాజీ పార్లమెంట్ సభ్యుడు రాయపాటి సాంబశివరావు, టీమిండియా క్రికెట్ ఆటగాడు వెంకటేష్ ప్రసాద్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. నాకేం సంబంధం లేదు. అందులో వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకుని వెళ్ళారు. మరెక్కడ దొరకలేదు, మాకు సంబంధం లేదు. అందులో నేను రెగ్యులర్గా నేను కంపెనీకి వెళ్తున్నా. రెగ్యులర్గా మా సీఈఓ ఉన్నాడు, నేను ఎప్పుడు వెళ్ళా. కాబట్టి నాకేం సంబంధం. దక్షిణ కాశీగా బాసిల్లుతున్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో మార్గశిర మాసం సందర్భంగా గురువారం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం అలంకార మండపం వద్ద గొబ్బెమ్మ అమ్మవారిని సుందరంగా గజమాలతో అలంకరించారు. ఆపై మంగళ వాయిద్యాలు, మేళతాళాలతో 4 మాడ వీధుల్లో ఘనంగా ఊరేగించి కర్పూర హారతి పట్టారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మ్రొక్కులు చెల్లించుకున్నారు. బాగా మంచి బాగా అన్నాడా. డబ్బులు
సీకే న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 9న చిత్తూరు విచ్చేసే సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లా పర్యటనను విజయవంతం చేయండి. జిల్లా అధికారుల సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి. ఈ నెల 8న జరిగే గ్రామీణ బంద్లో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి. గ్రామీణ బంద్ పోస్టర్లను ఆవిష్కరించిన రైతు సంఘం నేతలు. అపూర్వ వస్త్ర దుకాణంలో క్రిస్మస్ నూతన సంవత్సరం సందర్భంగా ప్రకటించిన గిఫ్ట్ కూపన్ లక్కీ డిప్ విజేతలకు ఆదివారం బహుమతులు ప్రదానం చేయనున్న అపూర్వ. సీఎం పర్యటన సందర్భంగా చిత్తూరు నగరంలో ప్రత్యేక పారిశుద్ధ్య పనులు. నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి సీకే న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.